తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల పేరుతో దోపిడీ చేస్తుందని, క్యాంటీన్ల నిర్మాణం, భోజనం వడ్డించడం కోసం బినామీ కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసేందుకు చేసిన పథకమే తప్ప ఇది ప్రజల కోసం చేసిన సంక్షేమ పథకం కాదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి కొద్దిసేపు ముందు ఆయన అన్నా క్యాంటీన్ను సందర్శించారు. ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, 4 ఏళ్లుగా ఈ పని ఎందుకు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. పేరుకు 5 రూపాయలుగా నిరుపేదలకు అందిస్తున్నా రోజుకు 3 పూటలు కలిపి ఒక్కొక్కరిపై 73 రూపాయలు చెల్లిస్తుందని, ఇందులో వాటాలు తిరిగి మొత్తం లోకేష్ బాబుకే చేరుతాయని రాచమల్లు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఈ అవినీతి సొమ్ముతోనే ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్ల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజల సొమ్మును ఎంత మేరకు స్వాహా చేసింది, లెక్కలతో సహా త్వరలో బయట పెడతానని ఆయన ప్రకటించారు. 40 రూపాయలు అయ్యే భోజనానికి 73 రూపాయలు చెల్లింపు ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి ఈ చిన్నపాటి 800 చదరపడుగుల ఈ నిర్మాణాన్ని రేకుల షెడ్తో నిర్మించే నిర్మాణానికి 38,50,000 రూపాయలకు మీరు కాంట్రాక్ట్ ఇస్తున్నారు అంటే, ప్రజాధనాన్ని నీకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు దోపిడీ కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కన్స్ట్రక్షన్ల పేరుతో నీ బినామీ పేర్లకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బు తిరిగి మళ్ళా లోకేష్ బాబు దగ్గరికి చేరుతా ఉంది. చేరిన డబ్బునే రేపతో ఎన్నికల్లో గెలిచేదానికి, ఓటుకు 2,000-3,000 ఖర్చు పెట్టేదానికి సంసిద్ధమవుతా ఉన్నారు. ప్రజాధనంతో ప్రజలు కొనేదానికి ఇది ఒక ఎత్తుగడ. ఇదే 800 చదరపడుగుల్లో ఎవరికి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినా కూడా 700 నిర్మిస్తారు. 5,60,000 ఈ షెడ్ నిర్మాణం చేస్తాము. 33 లక్షల రూపాయలు మీరు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని స్వాహా చేసినారు. ఇది నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నా. ఈ అవినీతిని పూర్తిగా నేను వ్యతిరేకిస్తూ ఉన్నా. భూవదినే ప్రతి పేదవానికి తెలియాల్సిన అవసరం ఉంది, తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ ప్రతినిధిగా నాపై ఉంది. 5 రూపాయలకు భోజనం పెడతానని మీరు అందరూ అనుకుంటున్నారు. 5 రూపాయల కాదు భోజనం పెట్టేది. ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం పూట భోజనము, రాత్రిపూట భోజనము 3 పూట్ల కలిపి 73 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. మీరు 15 రూపాయలు ఇస్తున్నారు. మీరు పూటకు 5 రూపాయలు చొప్పున మీరు 15 ఇస్తే ఒక్కొక్క మనిషికి 58 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఎవరికి? అన్నం పెట్టే కాంట్రాక్టర్కు. అంటే 73 రూపాయలు డబ్బు తీసుకొని కాంట్రాక్టర్ మీకు అన్నం పెడుతున్నాడు. సంతోషమే. 73 రూపాయలు 3 పూటకు ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు కాదని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉదయం పూట మీకు పెట్టే టిఫిన్ 3 ఇడ్లీ లేదా 3 పూరి లేదా ఇంత ఉప్మా లేదా ఇంత పొంగల్. మధ్యాహ్నం పూట మీకు పెట్టే భోజనం 400 గ్రాములు అన్నం, అంటే అరకడుపు అన్నం. పూర్తిగా కడుపు నింపడానికి ఉపయోగపడే అన్నం కాదు. 800 గ్రాములు అన్నం అయితే పూర్తిగా కడుపు నిండుతుంది. 400 గ్రాములు అయితే కదా 50% మాత్రమే మీ ఆకలి తీరుతుంది. 400 గ్రాములు అన్నం, 100 గ్రాముల కూర, ఇంత పెరుగు, మామిడికాయ, ఊరగాయ, రాత్రికి అదే పెడుతున్నారు. మరి దీనికి 73 రూపాయలు ఖర్చు అవుతుందా లేదని ఒకసారి నేను ఆలోచన చేసి నా భార్యతో ఈ వంటలన్నీ కూడా ఇంట్లో చేయించాను నేను. 13 రూపాయలు అయితే ఉంది. 13, 13, 26 టిఫిన్కు ఒక 6-7 రూపాయలు, 33 ఇంకా గొప్పగా వేసుకుంటే 7 రూపాయలు, 40 రూపాయలకి ఎన్నో అంత పెట్టచ్చు. 3 పూట్ల పెట్టేదానికి 40 రూపాయలు అయితే 73 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే రోజుకు 33 రూపాయలు ఒక మనిషి మీద 3 పూట్ల కలిపి వాళ్ళు పెట్టే అన్నం కూడా ఎంతలో తెలిసినా ఇది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఉదయం పూట టిఫిన్ 300 మాత్రమే పెడతారట, 301 వస్తే పెట్టరంట. మధ్యాహ్న పూట అన్నం 500 మందికి పెడతారంట, 501 వస్తే పెట్టరంట. రాత్రి మాత్రం 300 మందికే భోజనం పెడతారంట, 301 వస్తే పెట్టారు. అంటే ఒక పెద్ద పట్టణంలో 300,000 జనాభా కలిగిన నా నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ద్వారా మీరు భోజనం పెట్టేది 300 మందికా? 300,000 జనాభా కలిగిన నా ఊర్లో పేదవాళ్ళు, కర్షకులు, కార్మికులు, శ్రామికులు, ఆటో దొక్కి అన్నలు, రిక్షా దొక్కి అన్నలు వీళ్ళందరూ ఉండేది 300 మందేనా? 300 మందికి నువ్వు అన్నం పెట్టి 3,000 మందిని గాలి వదిలేసి నేను ఆకలి తీర్చాలని చెప్తే శాసనసభ్యునిగా నేను వ్యతిరేకిస్తా ఈ కార్యక్రమాన్ని. అందరికీ అన్నం పెట్టాల్సిన అవసరం ఉంది. బినామీ కాంట్రాక్టర్ల పేరుతో 73 రూపాయల చొప్పున రోజుకు 1,000 రూపాయలు ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ద్వారా 1,00,000 రూపాయలు ఒక్కొక్క రోజుకు మీరు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేదవానికి పెట్టే పట్టడి అన్నం కోసం 1,00,000 రూపాయలు మీరు సహాయం చేస్తూ ఉన్నారు. మీరు ఇవన్నీ మేము విమర్శ చేస్తే, పేదవాళ్ళ తరఫున ప్రజాపక్షాన మేము విమర్శ చేస్తే కడుపు ఖాళీ చేసినా మీ మీద అంటారు. కడుపు ఖాళీ కాదు, పేదవాడిని కడుపు కాల్తాంది కాబట్టి విమర్శ చేస్తూ ఉన్నాం. అందుకే అన్నా క్యాంటీన్ స్వాగతిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ కన్స్ట్రక్షన్ రూపంలో మీరు కొట్టేసిన డబ్బులకు వ్యతిరేకం.
భోజనం 300 మందికి మీరు పెట్టే విషయంలో నేను వ్యతిరేకం. 73 రూపాయలు ప్రజాధనాన్ని కాంట్రాక్టర్కి ఇచ్చే విషయంలో నేను వ్యతిరేకం. ఇక ఒక్క మాటలో ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, పేదవారి ఆకలి తీర్చే క్రమంలో మీరు స్వాహా చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టండి. వాస్తవ సత్యాలన్నీ కూడా ప్రజలకు చెప్పండి. 300 మందికి కాదు, అందరికీ భోజనం పెట్టండి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు స్వాహా. మరొక సమావేశంలో మీకు అన్ని సమాచారాలు అన్ని లెక్కలతో సహా ఇస్తా.